కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి శివారులో గల చెరువుకు వెళ్లే దారిని ఒక భూస్వామి బండరాళ్లతో మూసివేసి బెదిరిస్తున్నారని ఆ ప్రాంత గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ దారి తన పంట పొలాల్లో ఉందంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నట్లు తెలిసిందే. 4 సంవత్సరాల క్రితం బస్వాయిపల్లి సమీపంలో ఉన్న చిన్న కుంటను సుమారు 35 లక్షల వ్యయంతో పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద చెరువుగా మరమ్మతులు చేసి అభివృద్ధి చేశారు. ఈ చెరువు సాగునీరు అందించడంతో పాటు మహిళలు బట్టలు ఉతుక్కోవడానికి, పశువులకు నీరు తాగించడానికి కూడా వాడుకునేవారు. ఇంతేకాక గంగమ్మకు తెప్పలు వదలడం, వినాయక నిమజ్జనం, బతుకమ్మ మొహరం వంటి పండుగలకు చెరువు వద్ద గ్రామస్తులు శుభకార్యాలు నిర్వహించేవారు. ప్రస్తుతం చెరువుకు వెళ్లే దారిని మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. దసరా రోజు ఈ మార్గం వెంట వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి గ్రామస్తులు పూజలు చేసి జంబి ఆకులు దేవుని వద్ద పెట్టి రావడం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజు అక్కడికి వెళ్లకుండా దారిని ముళ్లకంచెలతో మూసివేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని దారిని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం పాత ఊరు అటు ఉండే సార్, బసేపల్లి ఇక్కడ లేకుండా అక్కడ ఉండే, అందుకోసం మేము పోనీకి వచ్చింది అక్కడ. ఇప్పుడు ఎందుకంటే షేర్ కట్టకి పోదామంటే మా పట్టలో ఉన్నదని దారి బంద్ చేస్తుండ. మరి ఏమంటే మరి మందిర్కి కూడా పోనీకి వచ్చిండే సార్. మరి ఏమన్నా అవసరం పడితే కూడా అటు మాకు లగ్గాలగ్గా అవి తెప్పలు ఇడిసబెట్టదానికి కూడా పోనీకి వచ్చిండే సార్. అటు అమర్గౌర్ మాకు పేర్లకి కూడా పోనీకి వచ్చిండే సార్. మరి ఏమంటే మరి అడ్డమే వస్తుంది. మరి ఎప్పటికీ పోనీ అని వచ్చింది ఇక్కడికి వెళ్ళి మోరం పండుగ కూడా పోనీకి వచ్చిండే సార్. పేర్లకి తీసుకోకపోవడానికి మరి గోదలకి కూడా పోనీకి వచ్చిండే సార్. మరి వినోద్ చౌకి కూడా తీసుకుపోకొచ్చిండు సార్. మరి బతుకమ్మకి కూడా పోనీకి వచ్చిండు సార్. ఇక్కడికి వెళ్ళి దారి కావాలా సార్? ఎట్లయినా చేసి మాకు దారి ఇప్పించండి. ఇప్పుడు మేము దీని మీదకి నడిచినాం సార్. మా అయ్యాళ్ళు, మా తాతలు, ముత్తాతలు చెరువు చేసుకున్నాం. మా విలేజ్కి చెరువు లేకుండే ఆ చెరువు చేసుకున్నాం. మరి దానికి ఆ చెరువుకి మేము అన్ని చేసుకున్న తర్వాత ఆ చెరువుకి మేము వెళ్ళాలంటే మాకు అసలు దారి లేదు. అయితే ఎవరైతే ఈ మేము విలేజ్ నుంచి లోపలికి వస్తామో ఆయన మొత్తం నాకే ఉన్నది మీకు దారి అని, కానీ మాకు అసలు ఏదని కూడా నడవలిస్తలేదు. మరి మా ఊరి పండుగలో ఏదైనా సరే గణేష్ నిమజ్జనమైనా మేము వేరే ఊరికి వేయాల్సి వస్తుంది. మన బతుకమ్మ కూడా మాకు మా చెరువు ఉంచుకొని కూడా మేము బతుకమ్మ కూడా ఇక్కడ తీసుకొచ్చే మా పరిస్థితి లేదు. మొరమైన మా పీల పండుగ కూడా మేము ఊర్లోనే బాధ్యతగా చేసుకుంటాం. మరి ఎన్ని విధాలుగా మాకు మరి మెయిన్గా ఏంటంటే మాకు పశువులకు నీళ్లు లేక చెరువు ఉంచుకున్నా కానీ మా పశువులు మా ఊర్లో పశువులకు నీళ్లు తాగడానికి రావడానికి కూడా రావాలంటే బాగా ఇక్కడ రాని పరిస్థితి లేదు. నానా మా తాత ముత్తాత అప్పటి నుంచి కూడా అక్కడ ఒక చిన్న విలేజ్ అని ఉండేది. అక్కడ ఒక మా హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ హనుమాన్ టెంపుల్ కూడా అప్పుడప్పుడు దసరాకు దసరా రోజు వచ్చి అక్కడ పూజలు తీసుకు